దేశవ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. అగ్నిగోళంలా మండుతున్న సూర్యుడి ప్రతాపానికి ప్రజలు వెలవెలలాడిపోతున్నారు. ఓవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలులతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తోందని క్లైమేట్ ట్రెండ్స్ అనే సంస్థ తెలిపింది. దేశంలోని ఈ ఉష్ణోగ్రత పరిస్థితులకు కారణమేంటి? పర్యావరణవేత్తలు ఏం చెబుతున్నారు? ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈసారి ఏప్రిల్ మొదటి వారం నుంచి భానుడు తన ప్రతాపం చూపించటం మొదలుపెట్టాడు. దీనికి తోడు వడగాల్పులు కూడా ఎక్కువ వీచటంతో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. పనుల కోసం బయటకొచ్చిన ప్రజలు ఎండ తీవ్రత తట్టుకోలేక రోగాల బారిన పడ్డారు. అయితే ఏప్రిల్ నెలలో ఎండలతో పాటు వర్షాలు కూడా కాస్త పలకరించినప్పటికీ భానుడి భగభగలదే పైచే అయ్యింది. ఇక మే నెలలో ఎండ నిప్పులు కురిపిస్తోంది. ఇది ఒక్క మన దేశంలోని పరిస్థితి మాత్రమే కాదు, మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా యావత్ ప్రపంచం ఇవే పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో 2024 చరిత్రలోనే తొలి 5 అత్యంత తీవ్ర వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తున్నట్టు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముందస్తు ఋతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత 5 అత్యంత తక్కువ వర్షపాతం నమోదైనట్లు క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ తెలిపింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెలా రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఈ లెక్కన ఈ ఏడాది ఏప్రిల్ నెల అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని తెలిపింది. ఇక ఏడాది ఎండలు మండుతాయని, అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ సైతం తెలిపింది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం సాధారణం కంటే అధిక వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో జూన్ వరకు సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి మొదలైన ఈ అసాధారణ ఉష్ణోగ్రతలు జూన్ వరకు ఎక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. 2023 కంటే 2024 అధ్వాన్నమైన వేడి తరంగాలను చూసే అవకాశం ఉందని అంతర్జాతీయంగా అనేక నివేదికలు వెల్లడించడంతో ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4 నుంచి 8 రోజులు వడగాలులుంటాయి, కానీ ఈసారి అది 10 నుంచి 20 రోజులకు పెరిగింది. కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 22 నాటికి 413 వడదెబ్బ కేసులు నమోదయ్యాయి. ఒడిశాలో 124 కేసులు నమోదైతే ఒక మరణం సంభవించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 20% ముందస్తు ఋతుపవనాల వర్షపాతం లోటు నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023 సూపర్ ఎల్నినో కారణంగా ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. భారత వాతావరణ విభాగం అంచనాల ప్రకారం భారత ద్వీపకల్పం మీదుగా యాంటీసైక్లోన్ల వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడడం లేదు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సముద్ర గాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 డిగ్రీలు దాటితే అత్యంత ప్రమాదంగా భావిస్తాం. ఈ తరహా ఉష్ణోగ్రతలు తీర ప్రాంతాలతో పాటు దేశంలోని అన్ని చోట్ల నమోదయ్యాయి. భారత తూర్పు తీర ప్రాంతం అత్యంత ప్రభావమైంది. క్లైమేట్ సెంట్రల్ సంస్థ వెల్లడించిన ప్రకారం ఎన్నికలు ప్రారంభమైన తరువాత ఏప్రిల్లో భారత్లోని 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు నివేదికలు చెబుతున్నాయి. గత 11 నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నెల రికార్డ్ స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూమి మీద నానాటికి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలకు మానవ తప్పిదాలే కారణమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. మానవులు తమ అవసరాలకు మించి ప్రకృతిని నాశనం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పారిశ్రామికీకరణ కారణంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డయాక్సైడ్, మిథైన్ల సాంద్రత వేగంగా పెరగడం వల్ల భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు 185 నుంచి 1900 సగటుతో పోల్చితే ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. 2023లో ఆ సగటు పెరుగుదల 1.45 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మొదటిసారిగా జనవరిలో మొత్తం సంవత్సరానికి 1.5 డిగ్రీల సెల్సియస్ థ్రెషోల్డ్ ను దాటింది. ఈ గణాంకాలు వాతావరణ నిపుణులను భయపెడుతున్నాయి. భూమి మీద శరవేగంగా అడవులు తరిగిపోతున్నాయి. వాతావరణ సమతౌల్యత దారుణంగా దెబ్బతింటోంది. అసలు వర్షం అన్నదే ఎరుగని ఎడారి ప్రాంతాల్లో భారీ వర్షాలే కాదు, అతలాకుతలం చేసే స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి. ఋతుపవనాలపై ఆధారపడ్డ భారత్ వంటి దేశాల్లోనూ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు గత 2 ఏళ్లలో ఒక్కసారిగా పెరిగిన అధిక ఉష్ణోగ్రతలు ప్రమాద సూచికగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఊహించని విధంగా నమోదైన అధిక ఉష్ణోగ్రతలను ప్రమాద ఘంటికలుగా అభివర్ణిస్తున్నారు. ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకు పెరిగే దిశగా అడుగులు పడుతున్నాయని, ఇది విపత్కర పరిణామాలకు దారితీస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా మానవులు మేల్కోకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని, దీన్ని ఇప్పటికైనా అరికట్టకపోతే ప్రమాదకరమైన భవిష్యత్తుకు స్వాగతం పలికినట్టేనని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.